వచ్చింది గానీ ఉన్న వాళ్ళలో వీడే బెస్ట్ అని ఇలా చేస్తున్నాడు. ఈ రోజు ఏం చేస్తాడు ఇలా నవ్విస్తాడు చూద్దాం. కర్ర ఇమాన్యుయల్ యా రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగు వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎప్పటి నుంచో అందగాడు ఎప్పుడు వస్తారా అని అమ్మాయిలందరూ ఎదురు చూస్తున్నారు. ఏ కుక్కల్ని ధర్మరా అడగలి, కుక్కల్ని ధర్మరా అడగలి. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే మందు దాగాలంటే కావాలి గ్లాసు. ఈ రోజు నా కంటెంట్ 10th క్లాస్. 10th క్లాస్ అప్పుడు ఆ ఎగ్జామ్స్ అప్పుడు మనోళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు, 10th క్లాస్ లో జరిగే ఇంతలు ఎలా ఉంటాయి అనేది ఈ రోజు నా కంటెంట్. ఫస్ట్ మన స్కూల్లో ఎలా ప్రిపేర్ అవుతారు ప్రాపర్టీ తెచ్చుకుంటాను. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే మనోళ్ళు ఏ బుక్లు పట్టుకోరు, ఓన్లీ ఒకటే ఆల్ ఇన్ వన్ ఒక్కటి పట్టుకుంటారు. అది అనంతమని ఉంది కదరా ఆల్ ఇన్ వన్ అంటున్నా. ఆల్ ఇన్ వన్ పట్టుకుని కూర్చుంటారు, కూర్చొని అమ్మాయిలు పద్యాలు చదువుతూ ఉంటారు. బ్యాంగిల్ సెల్లర్స్ బ్యాంగిల్ సెల్లర్స్ ఆ బ్యాంగిల్ సెల్లర్స్ ఆర్ వీ హూ బే అవర్ షైనింగ్ లోర్స్ బ్యాంగిల్ సెల్లర్స్ ఆర్ వీ హూ బే అవర్ షైనింగ్. కూర్చుంటారు, కూర్చుంటే హాల్ టికెట్లు ఇస్తారుగా, హాల్ టికెట్లు కడ పోతారు అమ్మాయిలు. సే మా మమ్మీ హాల్ టికెట్ తీసుకొని రమ్మంది సార్. అవునా, ఇంకా హాల్ టికెట్ తీయడానికి 10 రోజులు ఉందమ్మా. ఎందుకు అప్పుడే అంటే పసుపు రాసి పూజ గదిలో పెడతానంది సార్ ఫస్ట్ ర్యాంక్ రావటం కోసం. పసుపు రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తావా? ఇంకెందుకు హాల్ టికెట్ తీసుకొని తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోమ్మా. స్టేట్ ర్యాంక్ కొత్త, స్టేట్ ర్యాంక్ కొత్త. హాల్ టికెట్ ఇస్తాడు, తీసుకుని పోద్ది. అబ్బాయిలు వస్తాడు, సార్ హాల్ టికెట్ సార్. ఎదవ నాకు ఒక ఫీజు కట్టలేదు, ఏం కట్టలేదు, నీకు ఎందుకు హాల్ టికెట్? నేను ఎప్పుడు అడిగాను సార్ మా నాన్న తీసుకురామంటున్నాడు హాల్ టికెట్, నాకేం తెలుసు. నువ్వు మా స్కూలేనా రాసలు? మీ స్కూలే సార్, మరి ఎందుకు రాట్లా? నేను స్పోర్ట్స్ కోటా సార్, నేను స్పోర్ట్స్ కోటా సార్. స్పోర్ట్స్ ఆడతావా ఎలా అని చెప్పేసి అడుగుతాడు. ఈ హాల్ టికెట్ తీసుకోగల అందరూ హే నీ సెంటర్ ఏం సెంటర్? నాదా జిల్లా పరిషత్ హై స్కూలే. మరి నీది? నాది జెడ్పిహెచ్ఎస్ హై స్కూలే, జెడ్పిహెచ్ఎస్ హై స్కూలే. ఒసే అది కాదు, మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో సీసీ కెమెరాలు ఉంటాయంట. అవునా, ఇప్పుడు మనం రాసే పరీక్షని సినిమా తీస్తారే వాళ్ళు, సినిమా తీస్తారే వాళ్ళు. సినిమా కాదే, సీసీ కెమెరాలో చూసి రాసామనుకో వాళ్ళు కనిపెడతారు. ఈ అబ్బాయిలంతా ఎంత ఉంటారు, ఒరే సీసీ కెమెరాలు ఉంటాయంటరా, ఆ ఉంటేలేరా మనం ఏమన్నా రాస్తామా బొంగ. ఇప్పుడు అందరూ చూస్తున్నారని పెళ్లి చేసుకోవటం మానేస్తామా, ఎవరో చూడలేదని సోమరం చేసుకోవటం మానేస్తామా? అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తా ఉంటారు కదా హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్తా ఉంటారు. అమ్మాయిలు ఫస్ట్ వాళ్ళ అయ్యే బండి మీద తీసుకొస్తాడు, వాళ్ళ పెద్ద బాగా చదివేలాగా వాళ్ళ అయ్యే బండి మీద తీసుకొస్తాడు. బండి స్టార్ట్ చేస్తాడు, దా కూర్చో. వీళ్ళు ఒక పక్క కూర్చుంటారు, బ్యాంగిల్ సెల్లర్స్ బండి మీద కూడా బ్యాంగిల్ సెల్లర్స్ బ్యాంగిల్ సెల్లర్స్ బ్యాంగిల్ సెల్లర్స్ సార్ వీ హూ బే వీ హూ బే. బతుకు రంగంలో ఏంది చదువుకుంటున్నా నా, ఇంట్లో చదువుకోమంటేనే బండి మీద చదువుకున్నావా? లే పా పోతుంది బుక్ తీసుకొని. వీళ్ళు అట్ట తీసుకుంటారు, అట్ట తీసుకొని అట్టేస్తారు. ఒక నిమిషం వసే ఏం చదువుతున్నావే? నేను ఆ 10th క్లాస్ చదువుతున్నానే, నేను ఆ 10th క్లాస్ చదువుతున్నానే. అది కాదే, ఏం చదువుతున్నావు అంటున్నా. నేనా? నేను వేమన పద్యం చదువుతున్నా. అది రాదు. ఏ ఎందుకనే? నేను చదవలేదు దాన్ని. అది రాదు, నేను చదవలేదు దాన్ని. అది రాదు. అబ్బా ఇదిగో నీకో తెలుసా, నేను పాస్ అవుతా. పాస్ అవుతావా? ఎలా పాస్ అవుతావే? ఇదిగో నా ప్యాడ్ మీద దేవుడు బొమ్మ అతికించుకొచ్చుకున్నా, నేను పాస్ అవుతా. తర్వాత గుడి కనపడింది అనుకో, ఆ స్కూల్ ముందు కొద్దిగా గొప్ప గుళ్ళు ఉంటాయిగా, ఇలా ఉంటే ఇంకా లోపలికి వెళ్తాం కదన్న. ఎగ్జామ్ 10 నిమిషాలు ఉన్నానంగా మన వాళ్ళు అబ్బాయిలు ఏం చేస్తారు తెలుసా, అందరూ హాల్ టికెట్ నెంబర్లు ఎత్తుకుంటారు. మన కుర్రోళ్ళు ఏం చేస్తారు తెలుసా, అమ్మాయి ఎవరైనా కనపడింది అనుకో హాల్ ఎగ్జామ్ హాల్లో ఏ రూమ్ లో ఎక్కువ అమ్మాయిలు ఉన్నారని చూస్తారు. అమ్మాయి కనపడ
మధ్య ఏం జరుగుతో తెలుసా ఆ కదిలిచిన అమ్మాయి ఇడి పక్కన పడిద్ది ఏమన్నా చెప్పంటే చెప్పదు ఏమన్నా చెప్పంటే చెప్పదు వీళ్ళు ఎలా ఉంటే ఇంకా ఎగ్జామ్ హాల్కి వెళ్తామా ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే సార్ వస్తాడు సార్ రాగానే గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి ఓ ఎమ్మర్లు ఎత్తారు ఈ అమ్మాయిలు ఓరుకుంటారా అన్ని తెలుసు వీళ్ళకి రాతారు సార్ వస్తాడు చూడండమ్మా ఈ పైన ఉంది చూసావా ఈ పట్టికలో ఇన్విజిలేటర్ సైన్ కింద మీ సైన్ పక్కన సార్ షీ వాస్ క్రయింగ్ సార్ ఏమైందమ్మా తెలీకా మీ పట్టికలో నేను సైన్ చేశాను సార్ అవునా వచ్చి నా చైర్లో కూర్చో నేను వెళ్ళి నీ బదులు ఎగ్జామ్ రాస్తాలే నేను నీ బదులు ఎగ్జామ్ రాస్తాను అబ్బాయిలు కూర్చుంటారుగా కూర్చోగానే ఎగ్జామ్ పేపర్ లింగాల నేను చేసే ఫస్ట్ పని ఏందో తెలుసా అవసరలే మన స్కేల్ ఈడు కూర్చొని రాసుకుంటా ఉంటాడు ఎగ్జామ్ పేపర్లు ఎత్తా ఉంటాడు పేపర్లు ఏం సార్ ఫస్ట్ పేపర్ ఏం కాలేడు దేవుడా 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 ఒక్క క్వశ్చన్ అన్న ఒక్క క్వశ్చన్ అన్న తిట్టు చూడు దేవుడా అరే బావా సప్లిమెంటరీ ఎన్నేళ్ళకి రా పెట్టేది సప్లిమెంటరీ ఎన్నేళ్ళకి రా పెట్టేది సప్లిమెంటరీ ఎందుకు రా నా భూమికి ఒక క్వశ్చన్ రాలేదురా దీంతో ఈ అమ్మాయిలో పెన్సిల్ తీసుకుంటది క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చు సెకండ్ క్వశ్చన్ వచ్చు థర్డ్ క్వశ్చన్ వచ్చు అమ్మ నాకు మొత్తం వచ్చు ఈడు ఏమి రాదుగా ఏం చేస్తావు ఇటు దిక్కులు చూస్తా అంటాడు సార్ లేపుతాడు రే లేరా ఏందిరా దిక్కులు చూస్తున్నావు ఏం చెప్పమంటారు సార్ అన్నీ వచ్చిన వాళ్ళము మహారాజులా రాసుకుంటున్నారు ఏవి నేను రాను నేను యాదమరాజులా దిక్కులు చూడాల్సి వస్తుందా సార్ కూర్చుంటాడు కూర్చోను అమ్మాయిని కొద్ది చెప్పవా సార్కి చెబుతాను అంత దూరం ఉన్న సార్కి చెప్పే బదులు నా చెప్పొచ్చు కదా అంత దూరం ఉన్న సార్కి చెప్పే బదులు నా చెప్పొచ్చు కదా ఇదేం చేస్తారు ఏం రాదు ఇది పాపం ఓం అది రాసిందిగా మనం కూడా రాద్దాం పాస్ అవుతాయో ఓం సార్ వస్తాడు సార్ వస్తే ఏది టీయ్యా పేపరు ఇదిగోండి సార్ ఇదేంట్రా ఓం సార్ ఓం ఓం ఇదేంట్రా ఫస్ట్ పేపర్లోనో ఓం అని చిన్నది రాసావు సెకండ్ పేపర్లో ఓం అని పెద్దది రాసావు అదే సార్ ఇది 3 మార్క్స్ క్వశ్చన్ సార్ ఇది 10 మార్క్స్ క్వశ్చన్ సార్ కొంతమంది స్లిప్లు పెట్టేవాళ్ళు ఉంటారు రే ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్ ఇదేం చేస్తాడు భయంతో డీబార్ చేస్తాడు అని మింగుతాడు మింగగానే ఆయన తెలుసా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమన్నా స్లిప్పులు తెచ్చుకుంటే చూసి రాసుకోండి రా నా బొంగు గారి ముందు చెప్పాలి అది ఇలా మింగాం మేము అర్జెంట్ గా బాత్రూమ్ కెళ్ళి తీసుకొని వచ్చే ఇప్పుడు రాసుకుంటా ఉంటాడు ఆ స్క్వాడ్ వస్తాడుగా స్క్వాడ్ రంగాలని ఈడేం చేస్తాడు మామూలుగా అప్పుడుదా బాగానే రాసుకుంటాడు స్క్వాడ్ రంగాలని ఇడు కొనుక్కు రాతా ఉంటాడు సార్ వస్తాడు స్క్వాడ్ లేకు అబ్బాయి లేకు సార్ ఏది ఒకసారి చేతులు పైకెత్తి జేబులో పెడతాడు కూర్చోయ్యా ఏం సార్ అరే వేస్ట్గా డ్రైర్ వేసుకుని అలవాటు లేదారా నీకు డ్రైర్ వేసుకుని అలవాటు లేదారా నీకు మా అమ్మ రాత్రి ఉతికింది సార్ ఆరలేదు అది మా అమ్మ రాత్రి ఉతికింది సార్ ఆరలేదు అది సో 10th క్లాస్లో ఇలా ఉంటుంది అన్న ఏం జరుగుతాయి అనే క్లారిటీ మనకి ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఇమాన్యుయల్ ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో టైప్స్ ఆఫ్ మోసగాళ్ళు ఉంటారు కదా అన్న వాళ్ళు చేసే మోసాలు ఎలా ఉంటాయి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అనేది ఈ రోజు నా కంటెంట్ అన్న ఫస్ట్
కొంతమంది ఇల్లు అమ్ముతారు, అది ఎలా ఉండిదో చూద్దాం. ఒక పల్లెటూరు నుండి వచ్చి పొలం అమ్ముకొని ఇల్లు కొనుక్కుందాం అనుకుని వచ్చాడు అనుకో, వాడిని ఎలా మోసం చేస్తాడు చూద్దాం. వాడు వస్తాడు పల్లెటూరు నుంచి. నమస్తే సార్. నమస్తే, ఏం కావాలి? నాకు ఓ మంచి ఇల్లు కావాలి సార్. నీకు ఎంత బడ్జెట్ లోపు కావాలి? సార్ నాకు ఒక 5 లక్షల లోపు కావాలి. 5 లక్షలు కాదు, 10 లక్షల లోపు ఇల్లు చూపెడతాను. ఒకటి మంచి వాస్తుతో కట్టాం. నాకు వద్దులే సార్. ఓ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? వద్దులే సార్, నాకు ఇల్లు వద్దే వద్దు. ఏమైందయ్యా, ఇటుకలతో కట్టిన ఇల్లులే ఆగట్లేదు, నువ్వు వాస్తులతో వంకలతో కడితే ఏమవుతుంది ఇల్లు? అది కాదయ్యా, వాస్తు అంటే మొత్తం దిక్కులన్నీ చూసి కట్టానని అర్థం. అర్థం అవుతుందా? అర్థం అవుతుంది సార్. అవును, 10 లక్షలు అంటున్నావు, నా కాడంత బడ్జెట్ లేదు సార్. బల్లెటోడివే, ఇల్లు చాలా ప్రాముఖ్యం గలది తెలుసా? నువ్వు ఉదయాన్నే లేచావు అనుకో, ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళావు అనుకో, సూర్యుడు ఎండ తగిలిద్ది నీకు, సూర్యుడు ఎండ తగిలిద్ది నీకు. ఇల్లు సార్ బాగానే ఉందిలే, కానీ మరి హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేదిగా సార్. నాకు వాటర్ ప్రాబ్లం ఉంటే నచ్చ సార్. బల్లెటోడు అయ్యా, వాటర్ ప్రాబ్లం ఏ ఉండదు, నీకు ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటాయి. అవునా సార్? ఎందుకని? నీ కోసమని సముద్రం నుండి పైప్ లైన్ లేపించావు నీటోకి, పైప్ లైన్ లేపించావు నీటోకి. నుండి పైప్ లైన్ లా అబ్బ నీ అమ్మ భలే ఉంది సార్. కానీ సముద్రం నీళ్ళు ఉప్పుకుంటాయి కదా సార్. బల్లెటోడివే ఉప్పుకుంటే నాకు తెలుసు, అందుకే పైప్ లైన్ మధ్య గుడ్డ కట్టా. ఉప్పు అంతా తాగిద్ది మంచినీళ్ళు మాత్రం ఇటు వస్తామంటే. అయ్యో అంతేకాదు, నీకు శ్రీముఖ్ అంటే ఇష్టమా? అమ్మ నీ అమ్మ ఇష్టమేంది సార్, కోసుకుంటా శ్రీముఖి కోసం. చచ్చిపోతాను సార్ నేను శ్రీముఖి కోసం. అయితే నేను ఇల్లు కొనుక్కున్నాను. కొనుక్కుంటానంటే సరిపోదాయా? ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది, నువ్వు కొంటానంటే ఇప్పుడే కొనుక్కో, లేకపోతే లేదు. కొనుక్కుంటాను సార్. ఇదిగోండి సార్, డబ్బులు ఇచ్చేస్తాడన్నా వెళ్తాడు. ఇప్పుడు నీ అమ్మాయి ఇల్లు కొనుక్కున్నాను. ఇది అపార్ట్మెంటా అరుంధతి ప్యాలెసా? ఏంది ఇది ఎంత నల్లగా ఉంది? ఏమైందిలే, ముందు శ్రీముఖిని చూద్దాం. శ్రీముఖి ఇల్లు ఆడ కనపట్లేదు. హలో సార్. చెప్పాయా సార్? ఏం సార్ శ్రీముఖి కనపట్లేదు? ఇదిగో నేను ఒకటే చెప్తా, కస్టమర్లు నాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళని చంపుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు శ్రీముఖి చూస్తే చచ్చిపోతానన్నావా? మరి చచ్చిపోయే కాడికి నేను చంపటం ఎందుకని? నేనే శ్రీముఖిని పక్కింట్లోకి బయట షిఫ్ట్ చేశా, పక్కింట్లోకి బయట షిఫ్ట్ చేశా. అమ్మా బక్కబడిందిగా, ఛీ పోతే పోయిందిలే, కనీసం బాత్రూంలో కన్నా వెళ్దా అని చెప్పేసి వెళ్తాడు. ముఖం కడుక్కుందా. హలో సార్. ఏందయ్యా పద్దాకలు నీ గోళ సార్? నీళ్ళు కూడా రావట్లేదు సార్ ముఖం కడుక్కుందా అంటే. ఏమయ్యా, సముద్రం ఏమన్నా నీ సంకలో ఉందా? ఎక్కడెక్కడో ఉంది, ఆ నుంచి పైప్ లైన్లోకి రావాలా? కొద్దిసేపు వెయిట్ చేయి. సరే సార్, వెయిట్ చేస్తాను. మళ్ళీ వెయిట్ చేస్తాడు, గంట సేపు చూస్తాడు, రాదు. అమ్మ రావట్లేదు, ఇటు మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ గంట అవుతుంది సార్, ఇంత మటుకి నీళ్ళు రాలేదు. ఇదిగో సముద్రం అంటే అల్లా టప్పకుందా, ఆ పైప్ లైన్ ని తిమింగలం వచ్చి కొరికిందంట. ప్యాచర్ల పడ్డే మనోళ్ళు సిమెంట్ వెళ్ళి తీసుకుపోయి పూడుతున్నారు. కొద్దిసేపు ఆగు, సాయంత్రానికి వస్తాయి. సాయంత్రం దాకా వెయిట్ చేయాలా సార్? ఈ అమ్మ జీవితం, ఇలాంటి ఇల్లు అనవసరంగా కొనుక్కున్నాను. వాడేదో 10 లక్షలు ఇస్తే అన్ని బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారనుకుంటే ఏదో అనుకున్నా, ఇంత బొక్కబడిద్దని తెలుసుకోలేదన్నా. ఈ అమ్మ జీవితం ఇలా ఉంటారన్నా. ఇంకొంతమంది స్థలాలు చూపెడతారన్న, ఆ స్థలాలు చూపించి మాయ మాటలు చెబుతూ ఉంటారు, ఇది అలాంటిది ఇలాంటిది. ఆ స్థలాల కాడికి వెళ్తే ఎలా ఉండదు, వాడు స్థలం కాడికి వెళ్తాడు, వెనకాల ఉండి తీసుకొచ్చుకుంటాడు స్థలం చూపించడానికి. మందే తేలేదండి. ఏంటి అది, నువ్వేగా మందే అన్నావు, మంది తేలేదండి అంటున్నా. మందు కాదయ్యా, ఈ రౌండ్ మొత్తం మందే. నువ్వు అదిగో ఆ బిట్టే కొంటున్నావు. అదే సార్? ఎంత సార్ అది? ఎంత అయితే ఎందుకు, కొంటావా కొనవా? కొంటాను సార్, నేను కొనటానికే వచ్చా. ఇదిగో దాని ప్రాముఖ్యత అలాంటిది ఇలాంటిది కాదు. ఈస్ట్ ఫేసు టూర్ అందరూ ఫేమస్ అయిన వాళ్ళు, ఆర్టిస్టులు ఉన్నారు. ఫేమస్ ఆర్టిస్టులా? ఎవరు సార్? ఇటు పక్క 30 ఎకరాలు ఎవరియో తెలుసా? చిరంజీవి గారి. ఇటు పక్క ఎవరియో తెలుసా? సన్నీ లియోన్ గారి. సన్నీ లియోన్ గారే. అయితే నేను కొనుక్కుంటాను సార్. ఇదిగో కొనుక్కోండి అని చెప్పేసి కొనుక్కుపిస్తాడు వాడి చేత. ఆయా మాటలు ఈ మాటలు చెప్పి వీడు సైన్ చేశాక వెళ్తాడు. వెళ్ళి పన్నది అందరూ తెలియాలగా, టిక్ టాక్ ఆన్ చేస్తాడు. హాయ్ అండి, నేను మీ ఉప్పల్ పాలండి, నేను మీ ఉప్పల్ పాలండి. నేను
మంచి ఫేమస్ అండి. ఫేమస్ అంటే అంత ఫేమస్ ఏం కాదండి, కొంచెం మాత్రమే ఫేమస్ అండి. మీ అందరి అనుగ్రహంతో నేను ఇప్పుడు సూట్ కొన్నాను. చూడండి నా సూట్ ఎంత బాగుందో. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, పక్కనోడు ఏవాయా ఏందా నుండి చూస్తున్నా, ఏందా అడావుడు చేస్తున్నావు. సదాయన ఈ ప్లేస్ నేను కొన్నాను, ఓరని అంకమ్మా కొన్నావా? సరేలే ఇక్కడే ఉంటావా? ఆ ఇక్కడే ఉంటావు. సరేలే సంవత్సరంలో 2 నెలలు ఏడుంటావు, మరి 10 నెలలు ఏడుంటావు? నేను కొన్నప్పుడు ఏడే ఉంటా. ఓరు పిచ్చినాయాల, పక్కనే కాలం ఉంది, ఆ కాలంలో నీళ్ళు మొత్తం 10 నెలలు ఏడే ఉంటే, ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి ఆడదా పోని. అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కుదరదా? కుదరదు అమ్మా. సారీ అండి, సారీ అండి, తప్పు అయిపోయిందండి. ఈ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ కాదంటండి, ఉంటానండి బాయ్ అండి, మోసపోయాను. ఇలా కొంతమంది ప్లేసులు చూసి మోసపడతారన్న. ఇల్లు కొనమని యాడ్స్ చేస్తూ ఉంటారు, గమ్మత్తుగా ఉంటాయి యాడ్స్. ఆ యాడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ యాడ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు, పటా స్వగృహ వారి కలకలలాడే ఇల్లు, రాజధానికి అతి సమీపంలో, ఎయిర్పోర్ట్ కి 1000 కిలోమీటర్లు అతి దగ్గరలో, ఎయిర్పోర్ట్ కి 1000 కిలోమీటర్లు అతి దగ్గరలో, బస్ స్టాండ్ కి 250 కిలోమీటర్లు అతి సమీపంలో, 250 కిలోమీటర్లు అతి సమీపంలో, మీ ముందుకి తీసుకొచ్చామండి. ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్లు, మీకు ఏది కావాలంటే అది ఇస్తామండి. ఇదిగోండి ఒకటే చెబుతున్నాను వినండి, మేము సిమెంట్ తో కట్టలేదు, సెంటిమెంట్ తో కట్టాం, సెంటిమెంట్ తో కట్టాం. హాయ్ నువ్వేసావు. కంకర్రాలతో కట్టలేదండి, కష్టంతో కట్టాం, కష్టంతో కట్టాం. అంతేకాదండి, మేము తాపితో కట్టాం, కానీ మీరు సాఫీగా కొనుక్కోవచ్చండి మా ఇల్లు. చూశారు కదండి, మీరు కూడా మా పటాస్ స్వగృహంలో ఇల్లు కొనండి. ఆ సీన్లు కండి, ఆ సీన్లు కండి. సో యాడ్స్ ఇలా ఉంటాయి అన్న. మరి ఇప్పుడు మీ అందరిని నమ్మించడానికి వచ్చేస్తున్నాడు ఇమ్మాన్యుయెల్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఇన్ బస్ స్టాండ్ అన్న. అది ఎలా ఉండిందో చూద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ లో ఫస్ట్ మనకి బస్ స్టాండ్ లో తెలంగాణ కనపడేది హడావుడిగాళ్ళు అన్న. వీళ్ళు ఎంత హడావుడిగాళ్ళు అంటే పొయ్యి మీద పాలు పెట్టి అవి పొంగే లోపల పిల్లని ప్రెగ్నెంట్ చేయాలంటాడు అన్న. వాడు వస్తాడు, వచ్చి అబ్బా బస్సు మిస్ అయిందిరా, తిరుగుతా ఉంటాడు. వేరే వాడు అక్కడ వస్తాడు, ఏం సార్ ఏమైంది, కంగారు పడతా తిరుగుతున్నారు. జస్ట్ 1 సెకండ్ వెళ్ళిపోయింది సార్ బస్సు. అమ్మ జీవితం అర్జెంట్ గా వెళ్ళాలి. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? కూల్, టెన్షన్ పడక టెంటేసి 10 మందికి భోజనాలు పెట్టమంటావా? ఒరే నీకే, నువ్వు ఎన్నైనా చెబుతావు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. ఓరే అమ్మ హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ నుండి ఇది ఆ హైదరాబాదేనా? ఆ గోల్కల్ నుండి ఇది ఆ హైదరాబాద్. అబ్బా అవును, హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు సార్? చిన్న పని ఉంది. ఓరి అమ్మ, మీరు చిన్న పనికి హైదరాబాద్ దాకపోతే పెద్ద పనికి అమెరికా పోతారేమో. అయిన హైదరాబాద్ ఏం చేస్తారు? జాబ్ చేస్తాం. మరి జాబ్ చేసే వాళ్ళు క్యాబ్ లో వెళ్ళొచ్చు కదా సార్? ఏం క్యాబ్ సార్? అబ్బా అబ్బా ఇమానుయెల్, జాబ్ క్యాబ్ వస్తా ఉంటే ఎలా వెళ్ళొచ్చుగా సార్? క్యాబ్ లో ఏడెళ్తా సార్, బస్ లో అనుకో, కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. అవును సార్, ఇప్పుడు బస్సు అయింది, బస్సు మిస్ అయింది, వేరే బస్సు పట్టుకుంటే వెళ్ళొచ్చా? కుదరదు సార్, వెళ్ళలేరు. ఏ సార్ బస్సు పట్టుకుంటే వెళ్ళలేరు, లోపల కూర్చుంటే వెళ్తారు. ఈ అమ్మ ఈడేందిరా బాబు, పొద్దు పొద్దునే నాకు తగులుకున్నాడు. ఈ అమ్మ శోభనం జరక్క ఒకడు ఎడుతుంటే తెచ్చిన మల్లెపూలు మాడిపోయాను, ఇంకొకటి ఏడ్చాడంట. ఇంకా నెక్స్ట్ వచ్చేకి కౌంటర్స్ ఉంటాయి కదా అన్న, ఆ సమాచార కేంద్రం అని మన ఊళ్ళలో మైక్స్ ఉన్నాయి ఉంటాయి, అది ఎలా ఉండేది చూద్దాం. ఆ సమాచార కేంద్రంలో ఒక ఆయన కూర్చొని ఉంటాడు, వస్తాడు ఎవరో ఒకళ్ళు. సార్ అనంతపురం పోయే బస్సు ఎక్కడ సార్? ఒరే దరిద్రుడా సరిగ్గా చెప్పు. అమలాపురం. అదే సార్ అమలాపురం పోయే బస్సు. ఓ 15 నెంబర్ బస్సు. థ్యాంక్ యూ సార్. వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. సార్ ఒరే ఏందిరా పద్దాకులు వస్తున్నావు? సార్ మీరు చెప్పారు అక్కడ బస్సు లేదు, 15 నెంబర్ బస్సు అని చెప్పాగా. ఎక్కడ సార్? నేను మొత్తం చూసుకుంటూ పోయా, 13 బస్సులే ఉన్నాయి, 15 లేవు.
ఆ బోర్డు మీద 15వ నెంబర్ అని ఉంటుంది. ఆ బస్ కి నీలాంటోడే పెళ్ళం కడుపులో కాయ కాసింది అంటే కొడలికి తీసుకుని పోయాడు అంట కోసుకోర ఉండడానికి. కొంతమంది బస్సులో ఎక్కుతారన్న మన మగవాళ్ళు ఎక్కుతారు. ప్రభుత్వం ఆడవాళ్ళని ముందు నడిపిండి అని దేనికి వాళ్ళు వెనకబడుతున్నారు కాబట్టి అందుకనే బస్సులో ముందు సీట్లు ఇలాగ వెళ్తాం సర్లే అని చెప్పేసి ఇప్పుడన్నా మన మగాళ్ళు వెళ్ళి కూర్చున్నారే అనుకోన్న ఏం జరిగిందో తెలుసా? సిగ్గుండాలి, ఆడవాళ్ళ సీట్లో కూర్చోడానికి సిగ్గుండాలి. లేగవయ్యా లేచి వెనకపో. ఏమనుకుని వెనకపోయి కూర్చుంటాం. ఒక ఆమె మనం కూర్చున్నాక ఆడవాళ్ళు ఎవరైనా నుంచున్నారు అనుకో, సిగ్గుండాలి. ఆడపిల్ల నుంచుంది, ఏ నువ్వు నుంచోవచ్చుగా కొద్దిసేపు ఆమె కూర్చునిదిగా అని అంటారు. అమ్మ దీంతో మనకి ఎందుక నుంచున్నావు అనుకో, ముందున్నా ఆహా మీద పడతా నీకు నుంచున్నావా? ఇది ఎలా ఉంటే కొంతమంది వస్తా ఉంటారన్న వాళ్ళు సెల్ఫీలు పిచ్చోళ్ళు, టిక్ టాక్ పిచ్చోళ్ళు. రండి పాట పెడతాను డాన్స్. పికాచు ఇంకా పికా పికాచు పికా పికా పికాచు. వీళ్ళ యొక్క జాతి అంటే పక్కనోడు బల్మా సరి బల్మా సరి. అన్ని ఆడే జరుగుతూ ఉంటాయి. దాన్ని తీసి వాళ్ళు టిక్ టాక్ బ్లూపర్ వెనకాల మేము చూసుకోలేదని పెట్టుకుంటారు. ఇలా ఉంటారన్న లేడీస్. ఇక అబ్బాయిలు వామో కాలేజ్ స్టూడెంట్స్ వస్తారన్న వాళ్ళు ఎలా వస్తారో చూపెడతా అన్న బ్యాగ్. కొత్త ప్యాంట్ కొన్న బాగుందా? ప్యాంట్ ఏడ దారిద్ది అన్న. వాడు ఏడ పెడతాడు తెలుసా? ఫోన్ ఏడ పెడతాడు. మా డ్రైవర్ అడిగితే దాని కూడా కిందికి వేస్తాడు. ఇక్కడికి స్టైల్ అది. అమ్మాయిని చూడగానే ఫోన్ చెప్పు బా, ఇప్పుడే బస్ స్టాండ్ కి వచ్చా. చెప్పు బావా. కాలేజ్ శ్రీముఖి నన్నే చూస్తుంది తెలుసా? అమ్మ ఆమెనే ఎవడు చూడడం, నేను శ్రీముఖి చూస్తుందా? నువ్వు అక్కడ వేరే ప్రపంచంలో ఆమె అందంగా ఉంటుంది అంటుంది. ఊరుకో బావా, ఏం మాట్లాడతావు? నా కళ్ళతో చూడు బావా. నీ కళ్ళతో చూడాలా? మరి నా కళ్ళు ఏం చేయాలి? కట్టప్ప కడ్డాయాలో పెట్టాలా? కట్టప్ప కడ్డాయాలో పెట్టాలా? కట్టప్ప కడ్డ్రైర్లు. ఊరుకో బావా, ఆ అమ్మాయిని ఎలాగైనా పడేస్తావు. ఒరే నీ అంకమ్మ నీలాంటోడే ఇంటర్వ్యూలో నీ స్ట్రెంత్ ఏంటంటే సంవత్సరానికి 3 పిల్లలని చెప్పాడంట. ఇలా ఉంటదన్న బస్ స్టాండ్.